ఇలా రైతు బంధు ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపటి నుంచి మా రైతులకు మీకు వానకాలం పైసలు ఐదైదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో పడబోతా ఉన్నాయి రేపటి నుంచి స్టార్ట్ వానకాలంకు మళ్ళీ ఐదు వేలు పట్టనే ఉంటాయి ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదల కరోనా వచ్చి ప్రభుత్వ ఆదాయం తగ్గిన రైతును మాత్రం ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా రైతుకు మాత్రం లోటు రానియను రైతుకు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు అందాల్సిందే రైతు బీమా ముట్టాల్సిందే రైతు పండిన పంట వడ్లు కొనాల్సిందే అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు మొన్న మా బీవీ పాటిల్ గారు మా క్రాంతి గారు మా మాణిక్యరావు గారు రెడ్డి ఎమ్మెల్యే గారు జొన్నలు కొనాలని వచ్చింది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వాస్తవానికి పోయినసారిగా ఉన్న జొన్నలే గోడౌన్లలో మూలుగుతున్నాయి ఎవరు తీసుకుంటలేరు వాటిని దాదాపు రెండు వందల ఇరవై కోట్లు కావాలి జొన్నలు కొనాలంటే పోయినసాప జొన్నలే గోడౌన్లలో ఉన్నాయి కానీ మా పాటిల్ సాబ్ మాణిక్యరావు గారు వచ్చి అన్నానూరు కొనాల్సిందే మా రైతులు తిప్పల్లో ఉన్నారంటే ఇలా రైతు బాంధవుడైన ముఖ్యమంత్రి గనక ఎస్ కొనండి అని చెప్తే ఇప్పుడు ఇలా జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమైతా ఉన్నాయి చరిత్రలో ఉందా ఏనాడన్నా అసలు జొన్నలు కొన్నారా కందులు కొన్నారా శనగలు కొన్నారా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఇలా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా ఈరోజు మనం ఒకటే ఆలోచించాలి ఇలా ఈ సంగమేశ్వర ప్రాజెక్టు ఒక ఊరు రెండు ఊర్లు కాదు పదకొండు మండలాలు రెండు వందల ముప్పై ఊర్లకు నీళ్ళు అందిస్తుంది మన సంగమేశ్వర ప్రాజెక్టు ఈ సంగమేశ్వర ప్రాజెక్టు మనకు దాదాపు నూట అరవై ఐదు కిలోమీటర్ల మెయిన్ లైను ఎనిమిది వందల తొంభై మూడు కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లు తవ్వి ఈ సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఇవాళ పోతే ఖాళీ బిందెలు లేవు పోతే ఇవాళ మంచినీళ్ళ ఇబ్బందులు లేవు ఒకసారి సంగమేశ్వర వస్తే ఇక మన వ్యవసాయానికి కూడా ఇబ్బంది ఉండదు ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఇక మనం కాళేశ్వరం ప్రాజెక్టు దిక్కు ముఖం పెడితే చాలు కాలువ పార్తనే ఉంటుంది మన కేసీఆర్ దిక్కు చూస్తే చాలు మన కాలువ భారతది మన బంగారం లాంటి పంటలు పండే పరిస్థితి వస్తుంది ఇవాళ డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశంలు పరిపాలిస్తే ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చిండ్రా అటువంటిది ఏడేళ్ల కాలంలోనే ఇవాళ మొన్న మీరు చూసిండ్రు మాండు టెండల్లో హల్దీ ప్రాజెక్టు ఎట్లా మత్తడి దుంకిందో మంజీరా నది ఏ రకంగా ఇవాళ మత్తళ్ళు దుంకి నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్కు కాళేశ్వరం నీళ్లు మన జిల్లాకెళ్ళి పోలేదా కూడెల్లి వాగు నెల రోజులు పారలేదా ఇలా ఈ నీళ్లు ఎలానన్నా వచ్చినాయా ఏ రోజైనా కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీలు ఈ జిల్లాకు ఒక్క చుక్క నీళ్ళన్న ఇచ్చిందా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మాటల్లో కాదు ఇవాళ చేతల్లో చూపించింది అదే స్ఫూర్తితోని సంగమేశ్వర బస్వేశ్వర ప్రాజెక్టులను కూడా అతి త్వరలో పూర్తి చేసి ఆ సంగమేశ్వరుడి పాదాలను గోదావరి నీళ్లతో కడిగి రుణం తీర్చుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం తొందరలోనే సాధించుకుందాం చాలా పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు నా గుర్తు మాణిక్రావు సాబ్ ఎమ్మెల్యే గారి ఎన్నికల ప్రచారంలో జైరాబాద్ కు కేసీఆర్ గారు వచ్చారు జైరాబాద్ కు వచ్చినప్పుడు ఆ రోజు మీటింగ్ లో చెప్పిండు మాణిక్రావు సాబ్ ను గెలిపియండి నేను గోదావరి నీళ్లు మీ జైరాబాద్ తీసుకొస్తా అని చెప్పిండ్రు మా బీబీ పాటిల్ సాబ్ మీటింగ్ లో కూడా చెప్పిండ్రు ఎన్నికల్లో పాటిల్ సాబ్ ను గెలిపియండి గోదావరి నీళ్లు తెస్తామంటే ఒక్క మాట మీద నిలబడ్డ ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ గారు మా చింత ప్రభాకర్ గారు వారి ఎన్నికల సభలో సంగారెడ్డిలో ప్రభాకర్ రెడ్డను గెలిపిస్తే మెడికల్ కాలేజీ ఇస్తా సంగారెడ్డికి అని అన్నారు మాట ఇచ్చిండ్రు కానీ ప్రభాకర్ గెలిచినా గెలవకపోయినా ఇచ్చిన మాట కట్టుబడి ఇలా సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ది టిఆర్ఎస్ పార్టీది ఇలా ఒక మెడికల్ కాలేజీ వచ్చిందా సంగారెడ్డికి గోదావరి జలాలు కూడా వస్తున్నాయి సంగారెడ్డికి యాభై ఏడు వేల ఎకరాలకు సంగారెడ్డి నియోజకవర్గానికి ఇవాళ గోదావరి జలాలు కూడా కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు ఈ రకంగా గత పాలకులు కాలుష్యాలందిచ్చు మనకు కాలుష్యం ఇచ్చిండ్రు మించి ఏమి ఇయ్యలే కానీ మన కేసీఆర్ మాత్రం గోదావరి జలాలు ఇస్తున్నాడు గత పాలకులు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను కరువు జిల్లాగా మారిస్తే ఇయల కల్పతరు జిల్లాగా మార్చిన ఘనత కేసీఆర్ గారి గతంలో ఉన్న రైతులు ఆత్మహత్యలతో ఇబ్బందులు పడితే ఇయల ఆత్మవిశ్వాసంతో రైతులు ముందడుగు వేసే విధంగా చరిత్రను తిరగరాసింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మనకు ఎన్నో కాలువలు ఉన్నాయి ఎన్నో నదులు ఉన్నాయి ఎన్నో వాగులు ఉన్నాయి మా ఇంజనీర్లకు అదే చెప్పినాం ప్రతి వాగులో కూడా ఈ నీళ్లు పడాలి ఈ సర్వే మీరు ప్లాన్ చేసేటప్పుడు అన్ని వాగులను కూడా కలపాలని చెప్పి చెప్పినాం ఇవాళ సంగారెడ్డి మల్కాపూర్ చెరువు చాలా ఫేమస్ ఇవో ఈ నీళ్ళు మల్కాపూర్ చెరువు కూడా నింపుతాం ఈ నీళ్ళతోని సంగమేశ్వరతో సంగ సంగమేశ్వరతోని మన కంది కెనాల్ ఒకటి పోతుంది ఆ కంది కెనాల్ ద్వారా మన మల్కాపూర్ పెద్ద చెరువుకు నీళ్లు తీసుకుపోతాం అంతేకాదు మన సంగారెడ్డి పక్కన ఉండే మహబూబ్ సాగర్ కూడా ఈ కాళేశ్వరం నీళ్లు ఈ కాలువ ద్వారా పోతాయి మహబూబ్ సాగరే కాదు మన గీడ రాంగ గంగకత్వ వాగుంట ఉంటుంది తువల గా గంగకత్వ వాగులో కూడా ఇడుమని చెప్పినాం ఈ సంగమేశ్వర లిఫ్ట్ ద్వారా వచ్చే కాలువ గంగకత్వ వాగులో ఇడిస్తే కింద పదమూడు చెరువులు ఎండుతాయి ఒక గంగకత్వ వాగు కూడా దీనికి లింక్ పెట్టించినాం ఇగో ఇంత జాగ్రత్తగా ఆలోచించి ప్రతిదానికి కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నాం మన జైరాబాద్లో నారింజ వాగు అది వస్తే వస్తుంది పోతే పోతుంది అది ఒకటేసారి వస్తుంది మరి ఒకటేసారి గుంజుకుపోతుంది ఇక మన బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్లో మన నారింజ వాగు కూడా మనం కనెక్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం ఒక నారింజ బ్యారేజే కాదు ఇవాళ పైలవరం వాగు ఉంది జీర్లపల్లిలో పైలవరం వాగులో వేసుకుంటాం హద్నూర ప్రాజెక్టు కూడా ఈ దీన్ని లింక్ చేసుకుంటున్నాం ఇటు హద్నూరకు అటు నారింజా ప్రాజెక్టుకు ఇటు పైలవరం వాగు జీర్లపల్లిలో కూడా దీని యొక్క కనెక్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేసుకోబోతా ఉన్నాం మన అందోల్ కాన్స్టెన్సీలో బుగ్గరామన్న చెరువు ఏదైతే గొర్రెఘాట్లో ఉన్న బుగ్గరామన్న చెరువు ఉందో దానికి అదేవిధంగా సంగీతం దగ్గర హనుమాన్ల వాగు రాయకోడ్లోని సంగీతం దగ్గర హనుమాన్ల వాగు కూడా దీన్ని కలుపుకుంటున్నాం అట్లే మన రాయకోడ్లో కుష్నూర్లో గిరిమెల్ల వాగు కూడా ఉంటుంది ఆ గిరిమెల్ల వాగు కూడా దీనికి కనెక్షన్ ఇవ్వని చెప్పినాం అంటే రేపు ఈ నీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి వాగుకు నీళ్లు పోవాలి ప్రతి చెరువు నిండాలి ప్రతి కుంట నిండాలి ప్రతి చెక్ డ్యామ్ కూడా మనం ప్రతి చెక్ డ్యామ్ కూడా మనం నీళ్ళు ఇవ్వాలి సో ఆ రకంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తున్నాం మన ఇంటి గురించి ఎంత బాగా ఆలోచిస్తామో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం పట్ల ఈ ఉమ్మడి మెదక్ జిల్లా పట్ల ఇవాళ సంగారెడ్డి పట్ల అంత సూక్ష్మంగా ఆలోచించి ప్రతి ఊరికి ప్రతి వాగుకు ప్రతి చెరువును ప్రతి కుంటను కూడా నింపే విధంగా ఇవాళ ప్రభుత్వం ఇంత బాగా ఆలోచన చేస్తూ ఉంది అయిపోయింది సో ఈ రకంగా మనం ఇంత మంచి కార్యక్రమం ఇవాళ చేసుకోవడం నిజంగా ఇది సుదినం సంగారెడ్డి జిల్లా కొత్త దశ దిశ కలుగుతుంది ఇప్పటిదాకా పారిశ్రామికంగానే సంగారెడ్డి జిల్లాకు పేరుంది ఇప్పుడు పారిశ్రామికంగా కాదు సాగునీటి రంగంలో కూడా ఒక కొత్త దశకు మనం నాంది శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఇక్కడ మంచి రైతులు ఉన్నారు మంచి కమర్షియల్ క్రాప్స్ అల్లం గాని పసుపు గాని అరటి తోటలు గాని పండ్ల తోటలు గాని అనేక రకాల మంచి మంచి పంటలు పండించే రైతులు ఉన్నారు బంగారం లాంటి భూములు ఉన్నాయి దీనికి గోదావరి గిట్ట తోడైతే అద్భుతాన్ని సృష్టిస్తుంది ఈ సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగానే కాదు రేపు పంటల్లో కూడా అద్భుతమైనటువంటి పురోగతిని సాధించే జిల్లాగా ఈ సంగారెడ్డి జిల్లా మారబోతున్నటువంటి ఈ శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా అందరి పక్షాన ఈ జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లా రైతాంగానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం డెబ్బై రోజుల్లోగా ఈ సర్వే పూర్తి చేసి ముఖ్యమంత్రి గారికి అందజేసి నిధులు మంజూరు చేసి రాబోయే కొద్ది రోజుల్లోనే సంగమేశ్వర ప్రాజెక్టుకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన చేపిస్తాం యుద్ధ ప్రాతిపదికన పనులు నడిపిస్తాం ఈ జిల్లాకు గోదావరి జలాలు అందించుకుంటామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ